ప్రపంచవ్యాప్తంగా అందరి కళ్ళు అమెరికా అధ్యక్ష ఎన్నికలపైనే ఉన్నాయి. పైగా ఈ ఎన్నికల్లో తొలిసారి ఓ నల్లజాతి మహిళగా పోటీలో ఉండడం మరింత ఆసక్తి రేపుతుంది. డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హారిస్ పేరు ఫైనల్ అయిన తర్వాత ఆ పార్టీ గెలుపుకు అవకాశాలు పెరిగాయి. ఇప్పుడు కమలా హారిస్ కు మద్దతుగా ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ రంగలోకి దిగారు. 30 నిమిషాల ప్రదర్శన వీడియోను ఆయన రికార్డ్ చేశారు. దీంతో హారిస్ కు మద్దతుగా ప్రచారం చేస్తున్న తొలి దక్షిణాసియా క్రికెటర్గా ఆయనకు గుర్తింపు వచ్చింది. ఏఆర్ రెహమాన్ ఎంట్రీతో డెమోక్రటిక్ పార్టీ గెలుపుకు అవకాశాలు మరింత పెరుగుతాయని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. కమలా హారిస్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఏఆర్ రెహమాన్ రూపొందించిన 3 నిమిషాల వీడియో నేటి రిలీజ్ కానుంది. ఏఆర్ రెహమాన్ హిట్ సినిమా పాటలతో కమలకు మద్దతుగా ఈ వీడియో ఉంటుంది. ఆసియా అమెరికన్ అండ్ పసిఫిక్ ఐలాండర్స్ విక్టరీ ఫండ్ ఆధ్వర్యంలో ఏఆర్ రెహమాన్ ఈ ఎన్నికల ప్రచారంలో భాగమయ్యారు. అందుకే నేటి వీడియోను కూడా ఈ సంస్థకు చెందిన యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేస్తారు.